నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 20. ఇవాళ టాప్ 20 వార్తల్లో సాక్షిదా. ఏపీలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏప్రిల్ 1 నుంచి బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, బోధన ఆసుపత్రులు అన్నింటిలోనూ బయోమెట్రిక్ హాజరును ప్రవేశపెట్టింది. డాక్టర్లు, సిబ్బంది బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేస్తుంది. బయోమెట్రిక్ పర్యవేక్షణ కోసం ఆసుపత్రుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తుంది. వైద్యులు, ఇతర సిబ్బంది హాజరు శాతం తక్కువగా ఉండడంపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. విధులకు వచ్చి పర్మిషన్ లేకుండా బయటకు వెళ్లిన వారి తెలుపులో కోత ఉంటుందని పేర్కొంది. ఓవైపు ఏపీలో రోజు రోజుకు ఎండల తీవ్రత పెరుగుతుంటే, మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో దక్షిణ దిశ గాలులు వీస్తున్నాయని, వీటి ఫలితంగా ఏపీలో రాబోయే 3 రోజుల వరకు వాతావరణ సూచనలు అమరావతి వాతావరణ శాఖ చేసింది. ఉత్తర కోస్తా, ఆంధ్ర, యానం ప్రాంతాల్లో ఈ రోజు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండు తేలికపాటి వర్షాలు లేదా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా, ఆంధ్రలో, రాయలసీమలో రేపు, ఎల్లుండు తేలికపాటి వర్షాలు లేదా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో నాటు సారా కల్తీ మద్యం నిషేధించాలనే డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆందోళనకి దిగింది. రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేయాలంటూ ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వం వైన్ షాపుల వద్ద నిరసనలు చేపట్టారు. కల్తీ మద్యం బాటిళ్లను చూపుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విజయవాడలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు వినూత్న రీతిలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలతో పాటు టీడీపీ శ్రేణులు కల్తీ మద్యం బాటిళ్లను కొనుగోలు చేసి తమ నిరసనను తెలియజేశారు. ఈ ధర్నాలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సిపిఐ నేత నారాయణ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. పవన్ తీరుపై విరుచుకుపడ్డారు. ఆవిర్భావ సభలో పవన్ అటు ఇటు కాకుండా తలపిక్కగా మాట్లాడారంటూ విమర్శించారు. రాజకీయంగా కన్ఫ్యూజన్ లో ఉన్న పవన్ క్యాడర్ ను కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారని సెటైర్లు వేశారు సిపిఐ నారాయణ. పవన్ కళ్యాణ్ కు ఉచిత సలహాలు ఇవ్వద్దని సూచించారు. ప్రజాస్వామ్యంపై ఎలా పోరాడాలో ఒకరు చెప్తే నేర్చుకునే పరిస్థితిలో పవన్ లేరని పేర్కొన్నారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో 27% ఓటు బ్యాంక్ తో జనసేన బలంగా దూసుకొస్తుందని తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర సన్నిధికి భక్తులు పోటెత్తారు. వారాంతపు సెలవులు కావడంతో తిరుమలకు శ్రీవారి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్త జనంతో క్యూ లైన్లు కిటకిటలాడుతున్నాయి. వసతి దొరక్క భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలిపిరి చెక్ పోస్ట్ వద్ద వాహనాలు బారులు తీరాయి. కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు రాష్ట్ర మంత్రులతో అత్యవసర సమావేశమయ్యారు. అందుబాటులో ఉన్న మంత్రులు కుట్టాముట్టిన ఫామ్ హౌస్ కు చేరుకోవాలంటూ ప్రగతి భవన్ నుంచి మంత్రులకు ఫోన్లు వెళ్లాయి. దీంతో శనివారం ఉదయం పలువురు మంత్రులు ఫామ్ హౌస్ కు చేరుకుని సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఫైనాన్స్ సెక్రటరీతో కలిసి పలువురు ఉన్నతాధికారులను కూడా సీఎఫ్ఓ కార్యాలయం సమావేశానికి రావాల్సిందిగా వర్తమానం పంపినట్లు సమాచారం. ఇటీవల ఫామ్ హౌస్ లో కేసీఆర్, ప్రశాంత్ కిషోర్ కలిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వ పథకాలు, ప్రజల స్పందనపై ఐపీఎస్సీ టీం సర్వే చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి నివేదికను ముఖ్యమంత్రికి పీకే అందించినట్లు సమాచారం. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో మంత్రులతో సీఎం కేసీఆర్ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లారు. తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు రాబట్టే లక్ష్యంగా ఈ అమెరికా పర్యటన కొనసాగుతుంది. పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వివరించుకున్నారు. అలాగే మన ఊరు మనబడి పథకానికి ఎన్ఆర్ఐల నుంచి పెద్ద ఎత్తున విరాళాలు సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది తెలంగాణ ప్రభుత్వం. అయితే దేశంలో వేగంగా దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు సాధించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇందులోనే భాగంగా మంత్రి కేటీఆర్ అమెరికా టూర్ వెళ్లారు. ఇక్కడ ఎన్ఆర్ఐలు, పలు పరిశ్రమలు, యాజమాన్యాలతో సమావేశం కానున్నారు మంత్రి. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వివరించనున్నారు. మంత్రి టూర్ ఈ నెల 26 వరకు కొనసాగుతుంది. చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ప్రసూతి వార్డులో మగ శిశువు అదృశ్యం కావడం కలకలమేపింది. శనివారం ఉదయం వేకువ జామున శిశువు అదృశ్యమైనట్లు తల్లి గుర్తించింది. ఈ సంఘటనపై జాయింట్ కలెక్టర్ శ్రీధర్ విచారణ ఆదేశించారు. కరోనా సమయంలో పెరోల్ పొందిన తీహార్ జైళ్లలోని ఖైదీల్లో 2400 మంది తిరిగి రాలేదని అధికారులు వెల్లడించారు. వీరి జాబితాను విడుదల చేస్తారు. 2020-21 లో కోవిడ్ దశలో 6000 మంది ఖైదీలకు పెరోల్ మంజూరు చేయగా
3,400 మంది మాత్రమే జైళ్లకు తిరిగి వచ్చారు. ఒకటిన్నరేళ్లుగా పరారీలో ఉన్న మిగతా వారి ఆచూకి తెలిపిన వారికి బహుమానం ఇస్తామని ఢిల్లీ పోలీసులు ప్రకటించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కర్ణాటక సరిహద్దు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సు బోల్తా ఘటనలో 4 మృతి చెందారు, మరో 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కర్ణాటకలోని పాపకొండల పరమలవల్లి వద్ద ఘటన జరిగింది. వైఎస్ అనుకోట నుంచి పోవగడకు బస్సు వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడిన వారిని పోవగడ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి మండిపడ్డారు. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడున్న దానికంటే మరింత పెరిగే సూచనలు ఉన్నాయని అన్నారు. పెరిగే ధరల నుంచి దేశ ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం ఇప్పటికైనా తగు చర్యలు చేపట్టాలని కోరారు. పంజాబ్ లో కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసింది. మహిళ సహా 10 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు సీఎం భగవంత్ మాన్. ఉదయం 11 గంటలకు రాజ్భవన్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. పంజాబ్ అసెంబ్లీ సభాపతిగా కుల్దాప్ సింగ్ సంధాన్ ను నామినేట్ చేయాలని ఆ నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించింది. యోగి ఆదిత్యనాథ్ రెండవసారి యూపీ సీఎం గా బాధ్యతలు చేపట్టనున్నారు. యూపీ ముఖ్యమంత్రిగా రెండవసారి ప్రమాణ స్వీకారోత్సవం 1 మార్చి నిర్వహించాలని నిర్ణయించారు. కానీ ఇప్పుడు యోగి ప్రమాణ స్వీకారోత్సవం 1 మార్చి మార్చారు. లక్నోలోని అటల్ బిహారీ వాజ్పేయి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం లో యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. యూపీ సీఎం గా యోగి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా తో పాటు ఇతర కేంద్ర మంత్రులు, వీఐపీలు, సాధారణ ప్రజలను అనుమతించనున్నారు. స్కూల్ డ్రాప్అవుట్స్ ను తగ్గించడానికి ప్రభుత్వాలు ఎన్నో రకాల నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొన్ని చోట్ల ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. ముఖ్యంగా బాలికల డ్రాప్అవుట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నెలకు 1,000 రూపాయలు ప్రోత్సాహకం అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. స్టాలిన్ సర్కార్ తీసుకునే ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది బాలికలకు మేలు జరుగుతుంది. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల ఏర్పేట ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. జమ్మూలో ఉగ్రవాద కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిన విషయం తెలిసిందే. దీంతో పాటు సరిహద్దుల్లో భద్రత, పర్యాటక అభివృద్ధిపై కూడా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో యాంటీ టెర్రరిజం ఆపరేషన్ తో ఉగ్రవాదులకు చెక్ పెట్టేలా ప్రణాళికలు సైతం రూపొందించి పక్కాగా అమలు చేస్తోంది. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూ కాశ్మీర్ భద్రత, తీవ్రవాద నిరోధక చర్యలపై ప్రత్యేక దృష్టి సారించారు. జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిడా 2 రోజుల పర్యటనలో భాగంగా శనివారం భారత్ కు రానున్నారు. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేపథ్యంలో జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మధ్య కీలక భేటీ జరుగుతుంది. 14వ ఇండియా జపాన్ శిఖరాగ్ర సమావేశంలో భాగంగా జపాన్ ప్రధాని భారత్ కు రానున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రపంచ ప్రాంతీయ సమస్యలపై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఉక్రెయిన్ పై రష్యా బలగాలు వేచుకుపడుతున్నాయి. క్షిపణులు, షెల్లింగ్లతో భీకర దాడులు చేస్తోంది. కీవ్ సహా ప్రధాన నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. డొనెట్స్క్ వేర్పాటువాద బలగాలతో కలిసి దాడులు చేస్తోంది. నివాస ప్రాంతాలు, హాస్పిటల్స్, స్కూల్స్ తో పాటు ఉక్రెయిన్ పౌరులు తరదాచుకున్న శిబిరాలే టార్గెట్ గా విచ్చలవిడిగా దాడులు చేస్తోంది. కీవ్ వార్ప్ తో పాటు కెమెన్స్కో లోని జనావాసాలు, పాలనా భవనాలపై ఫైటర్ జెట్స్ తో బాంబింగ్ వేస్తోంది. రష్యా భీకర దాడులతో ఉక్రెయిన్ లో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి. కమ్యూనికేషన్ వ్యవస్థ చిన్నాభిన్నమైంది. రష్యా దాడులతో 32 లక్షల మంది ఉక్రెయిన్లు వీడారని ప్రకటించింది ఐక్యరాజ్యసమితి. ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2022 మొదటి సెమీఫైనలిస్ట్ జట్టు ఎవరో తేలిపోయింది. భారత్ ను ఓడించిన ఆస్ట్రేలియా టీం సెమీఫైనల్ కు చేరింది. అతిపెద్ద లక్ష్యాన్ని ఛేదించిన ఆస్ట్రేలియా సెమీఫైనల్లో ఎంటర్ అయింది. మహిళల ప్రపంచ కప్ చరిత్రలోనే అతిపెద్ద చేంజింగ్ గా నిలిచిన భారత్ పై ఆస్ట్రేలియా 278 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియాకు ఇది వరుసగా 5వ విజయం. అంటే ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్ల్లోనూ విజయం సాధించింది. అదే సమయంలో 5 మ్యాచ్ల్లో భారత్ కు ఇది 3వ ఓటమి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సర్కారు వారి పాట.
ఈ సినిమా కోసం మహేష్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. రీసెంట్ గా వచ్చిన కళాపతి పాట ఏ రేంజ్ లో హిట్ అయింది అందరికీ తెలిసిందే. అయితే ఎన్ని అంటూ సాగిన ఈ మూవీ సాంగ్ ను ఈ నెల 20న విడుదల చేయనున్నారు. ఈ మేరకు తాజాగా సర్కార్ వారి పాట మూవీ నుంచి సెకండ్స్ సింగిల్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ పాటలో మహేష్ బాబు ముద్దుల తనయ్య సితార కూడా కనిపించి ఆకట్టుకుంది. మొదటిసారి సితార బిగ్ స్క్రీన్ పై కనిపించనుంది. ఇక ఈ పాట వెస్టర్న్ స్టైల్లో క్యాచీగా ఉంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా May 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. రోజుకు 5 వాట్లు ప్రదర్శించుకునేందుకు అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు టికెట్ రేట్ల ధరలు పెంచుకునేందుకు అనుమతించింది. ఎంత మేర పెంచవచ్చుకునే విషయంపై ప్రకటన జారీ చేసింది. అన్ని టికెట్ల రేట్లపై అదనంగా 75 రూపాయల మేర వసూలు చేసుకునేందుకు అనుమతినిచ్చింది. సినిమా విడుదల తేదీ నుంచి 10 రోజుల పాటు పెంచిన ధరలు వర్తిస్తాయని హోంశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇది ఇవాళ న్యూస్ 20. మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.